చిత్తూరు జిల్లా పుంగ్లూరు టౌన్లోని మండల విద్యా కేంద్రంలో కోవిడ్ నివారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలందరూ మాస్క్ ధరించి తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీపతి, డాక్టర్ కార్తిక్, పంచాయతీ సెక్రటరీలు, మండల అధికారులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి గురించి మాట కూడా మొదటి రెండు వేవ్ల గురించి కూడా మనమంతా కూడా అవగాహన చేసుకున్నాం. అలాగే ఇది థర్డ్ వేవ్ కూడా మనకి వస్తుంది అని చెప్పి కూడా మనం చాలా రోజుల నుంచే మనం ప్రజలందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అలా భాగంగానే ఈరోజు ఈ కరోనా మహమ్మారి అనేది థర్డ్ వేవ్ అనేది చాలా ఫాస్ట్గానే ఎక్కువగానే మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా కూడా గ్రామాల్లో స్ప్రెడ్ అవుతూ ఉంది. ముఖ్యంగా పట్టణాలకు అయితే పల్లెల్లోనే ఎక్కువ స్ప్రెడ్డింగ్ ఉండాలి. దాన్ని మనం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా చేయాలి. ఎక్కువ భాగం పట్టణాల్లో అయితే 50% అన్న మాస్క్లు అయితే వేసుకుంటున్నారు, సోషల్ డిస్టెన్సింగ్ కొన్ని ఉన్నాయి. కానీ పల్లెల్లో అయితే అది ఇంకా అలాగే ఉండిపోయింది. కనీసం మన గ్రామ సచివాలయంలో మనం అంతా కూడా పల్లెలు ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ పంచాయతీలో మనమన్నా మన గ్రామ పంచాయతీ లెవెల్లో మన సిబ్బంది తరఫున మనం ముందైతే మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లేకుండా ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే అలా కాకుండా అందరూ ఉన్నాం కదా, స్టాఫ్ ఉన్నాం. మనం కూడా కొంచెం అవేర్నెస్ ప్రజలు ఇస్తే ఇది కొంతవరకు అయినా మనం కట్టడి చేయడానికి బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్లు ఈ మహమ్మారిని గుర్తించడం ఫస్ట్. ఎవరంటే ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధుల వల్ల సహజంగానే పల్లెల్లో ఈ క్లైమేట్ వల్ల దగ్గు పడిశం అనేది ఖచ్చితంగా కూడా అందరికీ వస్తుంది.